ఎటువంటి ఫిర్యాదులు లేని అమర్రాజ కంపెనీపై ఏ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారని టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వైసీపీపై మండిపడ్డారు. పొల్యూషన్ పేరుతో కంపెనీని వేరే ప్రాంతానికి తరలించేలా చేయడం జగన్ తుగ్లక్ పాలనకు నిదర్శనంగా ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి పరిశ్రమలు తేవాల్సింది పోయి ఉన్న కంపెనీలను వెళ్లగొట్టి ఏ విధంగా రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో విజయసాయిరెడ్డిని వైజాగ్ నడి రోడ్లపై నడిపిస్తామని హెచ్చరించారు. విశాఖలో టీడీపీ నేతల ముఖ్య సమావేశంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశ్రమైపోతే ప్రజలు పోతే తరగనా ఇక్కడ తరగకూడదయ్యా నీకు పర్వాలి గర్భిణీలు అడగండి తరగమ్మనండి తాతి తరలిస్తామంటే ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి మీరు సిగ్గులేక ఒకటే ఎత్తున్నాం సత్యం రామకృష్ణారెడ్డికి రోజాకి మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి కూడా ఎత్తున్నాం రోజులు మారుతాయి మళ్ళీ అధికారంలోకి వస్తాం నువ్వేళ ఏదైతే నువ్వు కక్ష పూర్తి చేస్తున్నావో గత ఐదేళ్ళు మేము చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించలేదు కంపెనీని ఎంకరేజ్ చేశారు. ఇవాళ రచ్చిరాయ్ గారు మంత్రి ఉన్నారే శ్రీకాకుళంలో అరవింద్ యాక్సిడెంట్ అయిందే ఏం మూసేశామా మేము కేసు పెట్టామా మేము ఇబ్బంది పెట్టామా రామకీలో ఎన్ని ఎన్నిసార్లు అయినా మీరు చూసారు చంద్రబాబు నాయుడు తెల్లవారి వస్తే నలుగురు చనిపోయినారు అంతకుముందు ఐదు చనిపోయినారు లోకంలో నేను ఇబ్బంది పెట్టామా మీ పరిశ్రమలు చాలా ఉన్నాయి మీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నాయి ఏమి కలుస్తలేదా భారతీ సిమెంట్ లో చూస్తారు జగన్మోహన్ రమ్మంటారా వెళ్దామా అఖిలపక్షం కోట్లు కోట్లు సంపాదిస్తున్నావే పక్కన జువాలి కంపెనీని మూసేశావు పొల్యూషన్ నీ మాత్రం మూసుకోలేదు ప్రజలు గ్రహిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు నీ ప్రవర్తన నీ కక్ష పూర్తి చర్య ఓడెత్తున జగన్ రెడ్డికి చేతగాని పరిపాలనకు అనుకూలైన వాళ్ళకు రేపు కాని ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్తున్న వార్నింగ్ మీకు ఇది మీరు ఏదైతే ఇవాళ అమరరాజ్యం మీద కక్ష పెట్టారో జువారి మీద కక్ష పెట్టారో ఇంకోటి పెట్టారో రేపు నిజం చెప్తూ నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ హెట్రోని మీ హరబిందుని మీ స్పైలక్స్ని మీ భారతీయ సిమెంట్ని తట్టా గుట్టబెట్టి రాష్ట్రం సరిహద్దుకి పైకి పంపించకపోతే తెలుగుదేశమే కాదు బండా సత్యనారాయణమూర్తి కాదు ఏ సమాచారం ఉన్నాయా చేతగా పంపాలని మీరు అయితే ప్రభుత్వం మీ పరీక్షలు లేవా మీ అరవింద పర్వాలేదా పైన పేపర్లో లేదా మీ ఇంట్లో నక్క పేద లేదా మంచి నక్క పేరు కూడా ఇంట్లో కూడా ఏం మా చేత కదా నీ చేత మా అయ్యత గారు ఇది ఇది కదా పర్యావరణం కదా ఇది పీసీబీ ఎట్లో ట్రక్స్ లో కూడా పార్ట్స్ ఉన్నాయి కదా అది రాజీ పేరు మత్స్యకారు మనం ఉద్యమం చేయలేదా ఈ ఉచ్చారంభాలు రైతు మత్స్యకారు ఉద్యమం చేయలేదా అక్కడ పైన పేపర్లో ఉద్యమాలు చేయలేదా మాకు తెలియవా ఉద్యమాలు లేవే అమర రాజాలో అంటే జగన్ రెడ్డి రోజులు ప్రోగ్రామ్ లో తెలుసుకో నువ్వు రోజులు మారితే మీ కంపెనీ మూసి ఎలక్కేస్తాయి అని పిలిచి అడుగు ఎట్లా ఎవరి వల్ల అవేళ అనిత బాబు ఉద్యమం చేస్తుంటే ఆపింద చంద్రబాబు అడిగారు అడగండి ఎట్లా అని మా ఎమ్మెల్యే గారు అనిత గారి పాపం వెనకొచ్చింది అరబింద మా మీద కేసు పెట్టించారు మా బాబు మా బాసు మా ఎంపీపీ డెప్యూటీ మీద అది ధర్నా చేస్తే అవి నన్ను బాధపడారు ఏ అక్కడ అచ్చినాయ్య ముగించలేరా అరవిందుని కాదు పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు సాంప్రదాయం కాదు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు వేరు పరిశ్రమలు ప్రోత్సహించాలా ఉపాధి రావాలా మాకే వచ్చిన చూడాలి మేము అడగండి అరవిందుని అడగండి ఎట్లా లక్షలని అడగండి స్పైలక్షలని అడగండి అక్కడ నుండి ఇంకోరు ఎవరు మాకేం డబ్బులు ఇచ్చారా ఐదేళ్ళు మేము అలా విభ్రమం పెట్టావా నాకేం పని చెప్పాము ఉద్యోగం మేము ఏనాడు అలా తీసుకెళ్ళలేదు మేము నా దగ్గర ఉన్నాయి నేను తలుచుకుంటే ఒకరోజు మీ పరిశ్రమకి రన్ అవ్వదు ఇప్పుడు కూడా నువ్వు పోలింగ్ చేయొచ్చు అరెస్ట్ చేయొచ్చు ఎంతగా అరెస్ట్ చేస్తున్నాను నన్ను కానీ మా కార్మికులు కానీ మా నిర్వాహకులు కానీ మా పరిసర గ్రామాలు కానీ పరిశ్రమలు పాడైపోతే బాగు ఒక పరిశ్రమ మూస్తే మిగతా వాళ్ళు రాదని చంద్రబాబు ఉద్దేశపరంగా మేము గౌరవిస్తే మీరు అమరరాజాను మూస్తా అంటావా రోజంతా ఏ పేరు చేయమని చేసి అమ్మా నీ ఏం బాధ్యత ఉంది నువ్వు ఎందుకు పరిశ్రమ తెచ్చావు ఉన్నంతకాలం ఒక్క పరిశ్రమ తెచ్చావు నువ్వు చేతగా మేము తెచ్చాం చెప్పంటవా స్వయంగా మీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కదా గోత్ర గౌతమ్ రెడ్డి గారు చూసుకో శాసనమండలి వచ్చిన రిప్లై ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల 536,000 మందికి ఉపాధి కల్పించామని చెప్పిన ఘనత మాది మీ మంత్రి చెప్పినాడు ఏమి ఆమె అనుకుంటే వస్తాయా ఉపాధి అసలు వస్తాయా పరిశ్రమలు ఎవరు ఎన్ని ఎవరయ్యి మీ జగన్మోహన్ రెడ్డి అరవింద్ ఎవరది హెట్రో ఎవరది స్మైలక్స్ ఎవరది ఇంకేం చిన్న చిన్న చోటాలు ఉన్నాయి నేను హౌస్ పోలేదు
అసలు ఎంపీ ఎవరిది? ఎంపీది దానికిలో తప్పు లేవా, ప్రాబ్లమ్స్ లేవా? నిజం దానికి ఎంపీ ఏమనండి? నేను ప్రూవ్ చేస్తాను. ఎంత పర్యాదం చెప్తుంటుందో నేను ప్రూవ్ చేయకపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను. సజ్జనా ఎంత విజయసాయి రోజా రెడీయా? ఏమన్నా మాట్లాడే విషయాలు వచ్చేస్తుంది నాకు. అలాగండి సజ్జని రోజాని రెడీ అవుతా రెడీయా? సజ్జుడి కింద ఆడే ఉంటుందే ఆ జీతగాడు ప్రోగ్రామ్ నేను ఆయన ఛాలెంజ్ చేస్తే రోజమ్మ మనస్తుందా? జగన్ మనస్తుందా? నేను పూజ చేస్తాను. అక్కడ పైన కానీ పర్వాలి కానీ ఇంట్లో కానీ నాకు పెళ్లి కానీ ఎంత గౌరవమైన పర్యావరణం ముప్పు ఉందో, ఎన్ని చెరువులు పాలు చేశారో, ఎంత సముద్రాన్ని పాలు చేశారో. ఇలాంటి పద్ధతిని మానుకోకపోతే నేను చెప్తాను, మీకు చెప్తున్నాం, జగన్ రెడ్డికి 1,00,000 సంపాదిస్తారు పర్లేదు, లేదు బెంగళూరులో లేదా అమెరికా దుబాయ్ పోతారు, కానీ ఎంత్రో మూసేస్తారా? అరవింద్ మూసేస్తారా? స్మైలక్ష్ మూసేస్తారా? రామ్కి మూసేస్తారా? ఇంకా చాలా ఉన్నాయి, మూసిస్తారా చెప్పండి? ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి? దాచేపల్లి ఎన్ని ఉన్నాయి? దాచేపల్లి సిమెంట్ ఫ్యాక్టరీలు మీ మామూలు రాష్ట్రాలు మీ అమ్మేదే అక్కడ మీ అమ్మేదే కుమ్మక్క అయిపోతే దాచేపల్లిలో ధర్మ అవ్వలేదా? అలా అరెస్ట్ చేయలేదా? సిమెంట్ ఫ్యాక్టరీలో ఎన్ని పర్యావరణం